కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. ప్రభుత్వ ఉద్యోగితో పాటు మరొక వ్యక్తిని జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మద్యం రవాణా చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 139,500 రూపాయలు విలువ చేసే 930 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు డీఎస్పీ బి శ్రీనివాసులు తెలిపారు. అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు హనుమాన్ జంక్షన్ సీఏ గారు, హనుమాన్ జంక్షన్ ఎస్ఐ మరియు వారి సిబ్బంది నిన్నటి దినము వాహనములు తనిఖీ చేయుచుండగా పెద్దపాడు లిమిట్స్లో నుండి హనుమాన్ జంక్షన్ వైపుగా వస్తున్నటువంటి ఒక మారుతి ఆల్టో కార్ను తనిఖీ చేస్తే అందులో మొవ్వా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి 950 మద్యం బాటిల్స్ను అక్రమ రవాణా చేస్తూ ఉండగా అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారిస్తే అతను ఈ సమీపంలో తాళపూడిలో ఉన్నటువంటి బ్రాందీ షాప్లో ఈ యొక్క బాటిల్స్ను కొనుక్కొని ఒక వ్యక్తి సహకారంతో వాటిని రవాణా చేస్తున్నాడని చెప్పినారు. అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 950 మద్యం సీసాలను మరియు అతని యొక్క కారును సీజ్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.